జయశంకర్ భూపాలపల్లి జిల్లా. భూపాలపల్లి జిల్లాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి రూరల్ అధ్యక్షుడు ఇచ్చాం తల విష్ణు ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఖమ్మం యుగంధర్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఎలక్షన్ ప్రచారంకు బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని సిద్దిపేటలో అక్రమంగా అరెస్ట్ చేసి దౌర్జన్యంగా దుర్మార్గంగా ఒక మామూలు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని, అరెస్టును చూసినటువంటి గంగుల శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్త మనస్తాపానికి గురై ఒక బాధ్యత గల రాష్ట్ర ఎంపీ అయినటువంటి పార్లమెంటు సభ్యులు వారికే రక్షణ కరువైందని, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి మనోవేదనకు గురై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం జరిగింది. ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రిలో తరలించి ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక శ్రద్ధ చూపించి యశోద హాస్పిటల్కు తరలించడం జరిగింది. కానీ నిన్న రాత్రి గంగాల శ్రీనివాస్ మరణించడం జరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హత్యగా భావించి ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉనుకొండ రామకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గొర్రె శశికుమార్, రూరల్ మండల ఉపాధ్యక్షులు అప్పాల వీరన్న, బొమ్మ రమేష్, ప్రధాన కార్యదర్శులు పోతరబోయిన కుమరయ్య, పెద్దోజు రాజు, బూత్ అధ్యక్షులు గట్టు వినోద్, మాడుగుల ప్రవీణ్, ఎంబడి విజయేందర్, గట్టు సురేష్ బాబురావు, బండి రాజేందర్, బండారి సమ్మయ్య, ఎర్రం సదానందం, గట్టు భాష వంశీ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అక్రమ అరెస్టు ఇవాళ బండి సంజయ్ అనే రాష్ట్ర అధ్యక్షుని ఒక ఎంపీని పట్టుకొని ఇంత దారుణంగా ఈరోజు మన వీడియోలన్నీ చూసినాం, ఇంత వైరల్ అయినాయి. మరీ గొంతుగా బట్టి లోపలికి నూకి మామూలు కార్యకర్త మామూలు వ్యక్తిని నూకినట్టు నూకి ఒక గూండాను రౌడీగా ఎట్లయితే ప్రవర్తిస్తారో అంత దారుణంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఆ మనుషులకు గురై ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఎవ్వరం కూడా అటువంటి ప్రయత్నాలు చేయద్దు. దానికి ఈరోజు నిన్న రాత్రి చనిపోయినటువంటి శ్రీనివాస్కు నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిబొమ్మ దర్శనం చేస్తాను. కాబట్టి అది మీ రూరల్ మండలం నుంచి ఇవాళ పెద్దాపూర్లో చేస్తాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.